హాయ్ ఫ్రెండ్స్, యువరైతు అగ్రి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే మనం వంగలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులలో అంటే ముఖ్యమైనటువంటి పురుగుల్లో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు గురించి తెలుసుకుందాం. దీనినే తలనత్త అని కానీ అంటారు. ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగుని శాస్త్రీయ పరంగా ల్యూసినోడ్స్ ఒర్బినాలిస్ అంటారు. ఏంటంటే కొమ్మ మరియు కాయతొలుచు పురుగు యొక్క గుర్తింపు లక్షణాలు, అంటే మనకి కొమ్మ మరియు కాయతొలుచు పురుగు యొక్క గుర్తింపు చిహ్నాలు, ఆశించడం వల్ల ఏర్పడేటువంటి గాయపరిచే లక్షణాలు, యాజమాన్య పద్ధతులు, నివారణ చర్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఎలా ఉండిద్ది అంటే, తల్లె పురుగు అనేది తెలుపు రంగులో ఉండి రెక్కలు అనేవి పూర్తి తెలుపు రంగులో ఉండి రెక్కల యొక్క మధ్య భాగాన ఎరుపు రంగులో చుక్క అనేటువంటిది ఉండడం అనేది గమనించవచ్చు. ఈ తల్లి పురుగు అనేది 100 నుంచి 120 లేదంటే 100 నుంచి 150 గుడ్లు అనేది గుంపులు గుంపులుగా కాయ యొక్క తొడిమిలపైన కానీ లేదంటే ఆకు అడుగు భాగాన కానీ లేదంటే కొమ్మల పై భాగాన కానీ గుడ్లు అనేవి పెట్టిద్ది అన్నమాట. ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు అనేవి పంట పైన దాడి చేస్తాయి. ఈ విధంగా అంటే ఈ గుర్తింపు లక్షణాలు ఉన్నట్లయితే మనం ఈ కొమ్మలో కాయతొలుచు పురుగు అంటే లేదంటే తలనత్త ఆశించిందని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు పంటపై 2 రకాలుగా దాడి చేస్తాయన్నమాట. ఒకటి వచ్చేసరికి శాకీ దశలో, రెండోది వచ్చేసరికి రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ప్రత్యుత్పత్తి దశలో. శాకీ దశలో ఆశించడం వల్ల మనకి తల అనేది చనిపోవడం జరిగింది. దీన్నే తలనత్త అంటారు. అంటే కొమ్మ యొక్క మనకి కొమ్మ బాగా నాశించడం వల్ల పురుగు కొమ్మపై ఉన్నటువంటి పత్రవాహితాన్ని గోకి తిని లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తినడం వల్ల ఇది ఏ దిశగా ప్రయాణిస్తుంది అంటే గాయపరచు లక్షణం అంటే కొమ్మ యొక్క పైభాగానికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఆ విధంగా కొమ్మ యొక్క పైభాగాన్ని ప్రవేశించి తినడం వల్ల మనకి కొమ్మ పైభాగానికి పోషక పదార్థాలు అనేవి అందవు. తద్వారా మనకేంటంటే తలభాగం అంటే పైభాగం అనేటువంటిది చనిపోవడం అనేది జరిగింది. దీన్నే తలనత్త అని కానీ అంటారు. అంటే పైభాగాన్ని ఆశిస్తుంది అన్నమాట. దీని విధంగా ఆశించడం వల్ల మనకి పైన ఉన్నటువంటి కొమ్మలు అనేటువంటివి చనిపోవడం అనేది జరిగింది. ఇది ఒకటి. ఇంకోటి రెండో దశ ఏంటంటే మనకి రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ప్రత్యుత్పత్తి దశలో పువ్వు తయారైన తర్వాత కాయ ఏర్పడినప్పుడు ఈ పురుగు యొక్క పిల్ల పురుగులు లేదంటే లద్దె పురుగులు మనకి కాయ యొక్క తొడిమల పైభాగాన పత్రహరితాన్ని గోకి తిని లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది. ఈ విధంగా లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తయారవుతున్నటువంటి ఆహార పదార్థాన్ని గోకి తింటాయన్నమాట. ఈ విధంగా గోకి తినడం వల్ల మనకేంటంటే కాయపుచ్చు అనేది ఏర్పడింది. ఈ కాయపుచ్చు ఎలా ఏర్పడిద్ది అంటే ఈ లద్దె పురుగు లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి పత్రహరితాన్ని అంటే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తిని మనకి కోశస్థ దశకు చేరకముందే ఆ పురుగు అనేది బయటికి రావడం జరిగింది. ఆ బయటికి వచ్చేటప్పుడు అంటే కోశస్థ దశకు ముందు బయటికి రాకముందు పురుగు లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని గోకి తినేటప్పుడు బయటికి అంటే అవి చేసినటువంటి రంధ్రం దగ్గర విసర్జక పదార్థం అంటే అవి తిని వదిలినటువంటి మల విసర్జనతో ఆ రంధ్రాలను కప్పివేస్తాయన్నమాట. మనం ఈ పురుగు ఆశించిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి కాయపైన కానీ కొమ్మ మనం ఈ పురుగు ఆశించిందని ఏ విధంగా తెలుసుకోవాలంటే వంగ పంటను గమనించినప్పుడు మనకి వంగ పంట చూసినప్పుడు పైభాగం అనేది తలలనేవి చనిపోవడం అనేది జరిగిద్ది అనమాట. అంటే తలలని ఎండిపోవడం కానీ లేదంటే వాడిపోవడం కానీ వడలిపోవడం కానీ గమనించవచ్చు. అదొక సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే మనం కాయలపైన చూసినమ్మటే మనకి కాయలపైన ఏ విధంగా ఉండిద్ది అంటే కాయలపైన ఆ పురుగు తిన్నటువంటి మల విసర్జనను మనం గమనించవచ్చు అనమాట. ఈ విధంగా చూసి మనం కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఆశించిందని చూసుకోవాలి. ఆ మనకి ఆశించినటువంటి మల విసర్జన గమనించినమ్మటే ఆ రంధ్రాన్ని మనం అంటే కాయను విప్పదీసి చూసినట్లయితే లోపల మనం పురుగును గమనించవచ్చు. ఈ పురుగు ఏ రంగులో ఉండిద్ది అంటే మనకి గులాబీ రంగులో ఉండి అంటే గులాబీ నుంచి ఎరుపు రంగులో ఉండి లోపల ఒక్కొక్క నల్ల మచ్చ కలిగి ఉండిద్ది అన్నమాట. ఒక్కొక్క కండితంపై 2 నల్ల మచ్చలు కలిగి ఉండి ఆ నల్ల మచ్చల పైన ప్రతి ఒక్క నల్ల మచ్చ పైన ఒక్కొక్క వెంట్రుకను కలిగి ఉండిద్ది. ఈ విధంగా మనం చూసి పురుగును గుర్తించవచ్చు. చూసిన తర్వాత యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలంటే పురుగు ఆశించినటువంటి కొమ్మలను 1 అంగుళం క్రింది వరకు తుంచేసి పొలం నుండి దూరంగా తీసుకెళ్ళి పడేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆశించినటువంటి కాయలను తీసేసి దూరంగా పడేయాలి. ఇంకోటి ఏంటంటే మనం వంగను కార్చీ పంటగా సాగు చేయడం వల్ల కొమ్మ మరియు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉండిద్ది. దీంతోపాటు మనం కార్చీ పంటగా సాగు చేయడం వల్ల మనం కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతి కానీ ఎక్కువగా ఉండిద్ది అన్నమాట. అదే ఈ యాజమాన్య పద్ధతులు చూసిన తర్వాత నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే
వన్స్ ఒక్కసారి మనం పురుగును గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, మనకి మార్కెట్లో చాలా రకాలైనటువంటి పురుగు మందులు దొరుకుతున్నాయి. వాటిలో కార్బారిల్ వచ్చేసరికి 3 grams పర్ లీటర్ వాటర్, లేదంటే మనకి ప్రొఫినోఫాస్ 50 EC వచ్చేసరికి 2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే క్వినోలిఫాస్ వచ్చేసరికి 2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే మొనోక్రోటోఫాస్ వచ్చేసరికి 2.2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే క్లోరిఫైరిఫాస్ వచ్చేసరికి 2.5 ml పర్ లీటర్ వాటర్, లేదంటే మనకి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే యమామెక్టిన్ బెంజోయేట్ 120 grams ఒక ఎకరానికి, లేదంటే క్లోరాంథోన్ నిలిప్రోల్ వచ్చేసరికి 60 ml ఒక ఎకరానికి పిచికారీ చేసినట్లయితే పురుగు ఈ బెండలో వంగలో వచ్చేటువంటి కొమ్మ మరియు కాయతొలచు పురుగుని సమర్థవంతంగా మనం నివారించవచ్చు. ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల మనం వంగలో కొమ్మ మరియు కాయతొలచు పురుగు అంటే కాయపుచ్చుని మనం నివారించవచ్చు. ఈ కాయపుచ్చు ఎలా ఉండిద్దో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆశించినటువంటి మనకి చూడొచ్చు, ఈ పురుగు ఆశించినటువంటి కాయలను మనం గమనించవచ్చు అన్నమాట. మనం చూసినట్లయితే బయట విసర్జన పదార్థం ఉంది, అది చేసినటువంటి హోల్ మనం కాయను ఉప్పదీసి చూసినట్లయితే లోపల పురుగును గమనించవచ్చు అన్నమాట. చూసారా, పిల్ల పురుగును గమనించవచ్చు. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టడం వల్ల మనం వంగలో వచ్చేటువంటి కొమ్మ మరియు కాయతొలచు పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఓకే ఫ్రెండ్స్.